अंदर की नमस्कार मुंदुगा तेलुगुदेशं पार्टी जातीय अध्यक्षुलु नारा चंद्रबाबु नायडु गारिकि अलागे तेलुगुदेशं पार्टी తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారికి అలాగే ఈ మిగతా ప్రజాప్రతినిధులకైతేనేమి నా కుటుంబ సభ్యులకైతేనేమి ఇక్కడ ముందున్న నా కుటుంబ సభ్యులకి నా అభిమానులకి కళాభిమానులకు కళా పోషకులకు విఘ్నులకు పెద్దలకు పిల్లలకు ఆడపడుచులకు అందరికీ కూడా అక్క చెల్లెలందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ముందుగా నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు కారణ జన్ముడు దైవాంశ సంబంధుడు అసలు విశ్వానికి నట విశ్వ నట రూపం ఏమిటో చూపించిన నా తండ్రి గారు నా గురువు నా దైవం కారణ జన్ముడైన విశ్వఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి అభినందనలు శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ నేహాభి కర్మాశ్వతి ప్రచ భాయన విద్యతే స్వల్పమపస్య ధర్మశాస్త్ర రాయితే మహతో భయాత్ అంటారు. అంటే మనం చూస్తుంటాం జనరల్గా సభల్లో ఎక్కడ పడితే అక్కడ మనం అందరినీ ఏదో మహానుభావులు మహానుభావులు అని అంటూ ఉంటాం. కానీ అసలు మహానుభావుడు ఊరికి అనరు అందరినీ అలా అందరూ కూడా అనిపించుకోరు కాదు. అనిపించుకోవడానికి ఒక అర్హత కూడా ఉండదు. ఎందుకంటే మహామహా ఏదైతే అనుభవాలు ఉన్నాయో లేక మహోన్నత భావాలు అలాగే మహత్తర ఆచరణలు మహత్యంగా పొందిన వారే ఈ ప్రపంచంలో మహానుభావులు అవుతారు. కష్టం నుంచి అనేక క్లిష్ట సమస్యల పరిష్కారం వరకు నిలబడి వాటిని పరిష్కరించి గెలిచి ఎన్నెన్నో అనుభవాల సమాహారం మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎన్నో ఉన్నతమైన భావాలతో వెలిగి అలాగే ఆదర్శపరమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఏ నాయకుడికి సాధ్యం కానీ ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టారు. అలాగే ఏ నటుడికి కూడా ధైర్యం చాలని ఎన్నో పాత్రలు ఆయన పోషించి ఈ భూమిలో ఒక వెలుగులా వెలిగి అలాగే అందరి ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయి అసలు ఈ ప్రపంచంలోనే ఒకే ఒక్క నాయకుడు అలాగే నేను అన్న ఈ మహానుభావుడు అన్న పదానికి ఒక అర్థం, మిగతా అందరూ కూడా ఒక ఆదర్శం మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగు మరో 1000 సంవత్సరాలకు సరిపడా కాంతినిచ్చింది. తెలుగు ఖ్యాతి పెరిగింది. ఆయన పేరు తలుచుకుంటే తెలుగు జాతి ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్నో గొంతుల గర్వం ఇతను మావాడు అని పదునుగా గర్జిస్తుంది. ఎన్నో కోట్ల ప్రజల గుండెలు చప్పుడు ఇతడు మా దమ్ము అని పొగరుగా ప్రతిధ్వనిస్తుంది. అలాగే ప్రతి తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ప్రతి తెలుగువాడి అభిమానాన్ని తను ఒక భ్రమరథంలో తన భుజాల మీద మోశాడు. అలాగే తన జన్మని తెలుగు జాతికి ఒక బ్రహ్మోత్సవంలో అంకితమైన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మన దేశంలోనే కదా ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా తను చెప్పే మొదటి మాట ఎన్టీఆర్, తనకు గుర్తొచ్చే ఆత్మాభిమానం ఎన్టీఆర్, తను తలుచుకునే తెలుగు తేజం ఎన్టీఆర్, అలాగే తను పొందే స్ఫూర్తి ప్రేరణ తన రోమాలు నిక్కబుడుచుకునే విజృంభణ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక గ్రంథాలయం.
ఎన్టీఆర్ అంటే ఒక నూతన శకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ ఓకే, ఎన్టీఆర్ అంటే ఒక నూతన కులానికి ఒక ఆదర్శం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు ఆరాధ్య దైవం. ఎన్టీఆర్ అంటే ఒక యువతకి ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తురు ఉప్పొంగేలా పొంగే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే తాను నడిచిన మార్గమే ఒక భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో జీవించే నిత్య యవ్వన నిత్య జీవన నిత్యాభి మహానభూషణుడయ్యాడు. నిరంతరం ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు. అసలు మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. మరి ఎవరు పొందని ఒక ఘనమైన జన్మని, ఒక మహత్తరమైన జన్మను పొందాడు. అటువంటి ఆయనకి మరణం ఎక్కడది? అందుకే ఆయన నిత్యం వెలిగే ఓ మహామహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు గారు. మరి రామారావు గారు ఆ రోజు సినిమాల్లో నటించినప్పుడు ఆయన పౌరాణికాలు నటిస్తే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, అలాగే జానపదాలు జావలీలు పాడాయి, అలాగే పాట పదినెక్కింది, అలాగే పద్యమేమో పద్య పదినెక్కింది, పాట నాటు నేర్చుకుంది, అలాగే కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అలాగే అతను మనం ప్రపంచం మొత్తం ఎక్కడ వెతికినా ఎటు చూసినా కూడా అటువంటి నటధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు కానీ, అలాగే మరి ఆ ప్రతి పాత్రను అణు అణువులో నింపుకుని నటనకి జీవం పోసిన నటధీశాలి నందమూరి తారక రామారావు గారు. కేవలం నటనలోనే కాదు, మరి ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడు, నేను పౌరుషంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, అలాగే ఆత్మవిశ్వాసం, పొగరుని సానబెట్టి పదును పెట్టి నేను తెలుగువాడినని ధైర్యంగా చెప్పుకునే ఒక సత్తా ఇచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన కేవలం సినిమాలే కాదని చెప్పాను. తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే అసలు రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాకముందు రాజకీయాల్లోకి చాలామందికి అసలు రాజకీయాలు అంటే ఆసక్తి ఉండేది కాదు. అసలు కొంతమందికి అయితే అసలు దాని చాలామందికి దాని రాజకీయాలు అంటే ఏంటో కూడా తెలియదు. అటువంటి వారికి ఆయన రాజకీయాల్లో గడుగు పెట్టి అందరూ కూడా ఈ యొక్క రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఎన్నో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో సాహసోపేతమైన పథకాలను చేపట్టారు. అంటే అవి ప్రజలకు ఉపయోగకరమైనవి, ఆనుకూలమైనవి కూడా. ఆయన రాకముందు రాజకీయాల్లోకి, ఆయన వచ్చిన తర్వాత ఆయన చేపట్టిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవి నేటికి కూడా ఏవైతే ఆయన ఆచరణలో పెట్టారో నేటికి కూడా అందరూ కూడా వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆచరణలో పెడుతున్నారన్నది మన అందరికీ తెలిసిందే. మరి ఆయన ఎన్నెన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి మహిళల కోసం దేశంలో తొలిసారిగా ఆయన ఆస్తిలో సమాన హక్కుని ఇచ్చారు. అలాగే మొదటిసారి పేదవాళ్ళకి కిలో బియ్యం 2 రూపాయలకి, ఇవాళ ఏదైతే మనం ఇది ఆహార భద్రత అంటున్నామో ఆనాడే ఆయన 1,20,00,000 మందికి కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం